సార్ నమస్తే సార్ నమస్తే సుందరారెడ్డి గారు ఒక ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు తప్పనిసరిగా ఎటువంటి విషయాల పట్ల మనల్ని మనం ప్రశ్నించుకోవాలి అంటారు సో ఒక ఇన్వెస్ట్మెంట్ వైపు వెళ్తున్నప్పుడు ఎటువంటి విషయాల పట్ల తప్పనిసరిగా మనం కొంత గ్రౌండ్ వర్క్ చేసుకుని వెళ్ళాలి అంటారు ఎటువంటి విషయాలను పరిగణలోకి తీసుకోవాలంటారు డెఫినెట్గా అండి ఒకటి గోల్స్ ఇంపార్టెంట్ అండి ఏ పర్పస్ కోసం మనం ఇక్కడికి వచ్చామో అన్న దాన్ని పెట్టేసి మనం రిస్క్ తీసుకోవచ్చు అనమాట సపోజ్ 10 ఇయర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈక్విటీ ఈజ్ వెరీ సేఫ్ అసెట్ 6 మంత్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ రిస్క్ అసెట్ ఓకే సో తక్కువ టైం ఫ్రేమ్లో ఈక్విటీ మనకు చాలా వాలటైల్ అది ప్లస్ ఆర్ మైనస్ 10% ఈజీ కావచ్చు బట్ లాంగ్ టర్మ్లో ఇట్స్ గుడ్ వెల్ ఇట్స్ గోయింగ్ టు క్రియేట్ లాట్ ఆఫ్ వెల్త్ అనమాట అందుకని టైం హోరిజన్ చాలా ఇంపార్టెంట్ అంటే అందుకని మీరు ఇన్వెస్ట్మెంట్కి వచ్చేటప్పుడు ఒక గోల్ ఓరియంటెడ్ రండి అంటే ఇది కిడ్ ఎడ్యుకేషన్ గురించి ఒక హౌస్ కొనుక్కోవడం గురించి లేకపోతే ఒక రిటైర్మెంట్ ప్లానింగ్ గురించి అట్లా ఒక పర్పస్ కోసం వచ్చారనుకోండి ఇన్వెస్ట్మెంట్స్ ఈజీ అవుతాయి ఓకే సో టైం ఉండాలి గోల్ పర్పస్ అనమాట ఏ పర్పస్ కోసం నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను అది క్లారిటీ ఉండాలి రెండోది రిస్క్ ఎంత భరిస్తాను నేను ఓకే ఈక్విటీ మార్కెట్లో ఒక స్టాక్ గ్యాప్ డౌన్తో 10% ఓపెన్ అవుతుంది రేపు మార్నింగే నీకు అంత రిస్క్ భరించేది లాగుంటేనే ఈక్విటీ చూడాలి సింగిల్ స్టాక్ చూడాలి నా స్టాక్స్ పాడు అనుకోవడానికి వీలదు ఎవరికి వాళ్ళు అలానే అనుకుంటారు స్టాక్ మార్కెట్లో 3700 కంపెనీస్ లైవ్లోకి వస్తాయి ఒకసారి మార్కెట్ ఓపెన్ కాగానే అందులో ఈజీగా ఒక 20 పడిపోతుంది -20కి ఆ -20 పడితే మనకే తెలియదు మంచి మంచి కంపెనీస్ అనుకుని అవి కూడా పడతాయి రీసెంట్గా ఇన్ఫోసిస్ పడింది కదా బ్యాడ్ రిజల్ట్ వచ్చింది ఆ స్టాక్ -10 పడింది నిన్న సాఫ్ట్టెక్ అది కూడా ఒకటి పడిపోయింది డైరెక్ట్గా -10% వెళ్ళిపోయింది అందుకని ఈక్విటీ మార్కెట్లో స్టాక్స్ వాలటాలిటీ ఉంటుంది అందుకని అది ఈజీగా 10% కూడా పడచ్చు సింగిల్ డేకే అందుకని రిస్క్ టాలరెన్స్ ఉందా లేదు చూసుకోండి అదే నేను గోల్డ్లో కానీ బ్యాంక్ డిపాజిట్లో పెట్టాను అనుకోండి బ్యాంక్ డిపాజిట్లో 0 లాస్ ఉంది అది బట్ లోవర్ రిటర్న్స్ వస్తాయి నీకు సేఫ్టీ సెక్యూరిటీ ఉంటుంది లో ఉంటుంది ఇన్ఫ్లేషన్కి దగ్గర అవును అందుకని రిస్క్ టాలరెన్స్ లెవెల్స్ ఎక్కువ ఉంటేనేమో ఎక్కువ రివార్డ్ కలిపోవాలి రిస్క్ టాలరెన్స్ లేనప్పుడు తక్కువ రివార్డ్ వచ్చే బ్యాంక్ డిపాజిట్స్ గోల్డ్కి వెళ్ళిపోవచ్చు అనమాట అందుకని పర్సనాలిటీ డజన్ మ్యాటర్ ఇక్కడ సో రిస్క్ టాలరెన్స్ లెవెల్ చూసుకోవాలి మూడోది ఒకవేళ ఎసెట్ క్లాస్ నేను పెట్టిన 0 అయిపోతే నెక్స్ట్ ఏంటి అని ఆన్సర్ కావాలి నీకు నేను పెట్టాను కరెక్టే అది అది 20% నేను స్టాక్లో పెట్టాను 30% పెడితే పరిస్థితి నెక్స్ట్ నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను ముందే ఆన్సర్ ఉండాలా అనుకోలేదు అంటే ఆన్సర్ అది కాదు చాలాసార్లు ఏంటంటే మనం రిస్క్ని మొత్తాన్ని మెజర్ చేయకుండా ఎంటర్ అవుతాము అలా అనుకోవట్లేదు అనుకుంటారు ఓకే ఊహించుకోండి ఏదైనా న్యూక్లియర్ వారు అంటే అలాంటి ఏంటంటే ఎక్స్ట్రీమ్ అనుకోండి పొలిటికల్ అన్సర్టనిటీ ఓకే పొలిటికల్ అన్సర్టనిటీ ఉందనుకోండి అది ఈజీగా పోద్ది లేదా సీఈఓ మీద ఏదైనా అలిగేషన్స్ వచ్చినాయి అనుకోండి ఈజీగా 20% తీసిపోతుంది పెద్ద పెద్ద ప్రకృతి వైపరీత్యం అలాంటి వచ్చినాయి మొన్న ఉక్రెయిన్లో ఏం జరిగింది ఓవర్ నైట్ అది అంతకుముందు ఎవరు అనుకోలేదు కదా సింగిల్ డేనే ఆ రోజు రష్యన్ ఇండెక్స్ 48% డౌన్ అయిందండి 48% డౌన్ అయింది నువ్వు కనుక డైవర్సిఫికేషన్ చేసుకోకుండా నీ డబ్బంతా స్టాక్ మార్కెట్లో కనుక్కుంటే సింగిల్ డేకి 48% లాస్ అయింది అవి ఎవరు ఊహించలేనివి ఎవరు ప్రిడిక్ట్ చేయలేనివి మన కంట్రోల్లో లేని విషయం ఫస్ట్ అందుకని మీరు ఆన్సర్ ఇవ్వాలి 0 అయితే నా పరిస్థితి ఏంటంటే ముందే ఆన్సర్ తీసుకున్నాం అనుకోండి అప్పుడు డైవర్సిఫికేషన్ అనే కాన్సెప్ట్ లైన్లోకి వస్తుంది నీకు ఓకే ఇది వింగ్ 0 అయినా ఆ వింగ్ ఉంటుంది దాని మనీ వస్తుంది కదా అని సో ఎసెట్ 0 అయిపోతే నా పరిస్థితి ఏంటి ఎసెట్ ఒక 20% పడితే అదేంటి అనేది ముందే క్లారిటీ ఉందనుకోండి డీల్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది అనమాట అంటే థర్డ్ వన్ అఫ్కోర్స్ ఇండెక్స్లో 0 అవ్వవు ఎకానమీ అంతా 0 అవ్వదు కదా అందుకని నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఇవి 0 అవ్వవు పొరపాటున కూడా ఐటీ నిఫ్టీ 0 అవ్వవు ఇండెక్స్లు ఎప్పుడు కూడా స్టాక్స్ అవుతాయి అందుకని రిస్క్ మీది 0 అయ్యేలాగుంటే నెక్స్ట్ ఏం చేయాలని క్లారిటీ ఉండాలి అంటే ఫోర్త్ వన్ ఎంతకాలం మనం పెడుతున్నాం 10 ఇయర్సా 20 ఇయర్సా 5 ఇయర్సా 2 ఇయర్సా అట్లా తక్కువ టైం ఫ్రేమ్ అయితేనేమో డెట్ ఫండ్స్లో పెట్టండి ఎక్కువ టైం ఫ్రేమ్ ఉందనుకోండి ఈక్విటీలో పెట్టండి సపోజ్ పిల్లల మ్యారేజ్ ఇంకో 1 ఇయర్లో 2 ఇయర్స్లో ఉంది ఏదైనా సర్జరీ ఉంది 2-3 నెలల్లో ఓకే ఏదైనా స్కూల్స్ ఫీజు కట్టాలి అలాంటి వాటిని స్టాక్ మార్కెట్లో పెట్టమాకండి 2-3 మంత్స్ టైంలో ఏది స్టాక్ మార్కెట్ చూడబోమాకండి అందుకని డిస్పోజల్ ఇన్కమ్ లేదా లాంగ్ టర్మ్ టైం ఫ్రేమ్ కోసం పెట్టండి షార్టర్ టైం ఫ్రేమ్ కోసం పొరపాటు కూడా ఈక్విటీ మార్కెట్ పెయిట్ చేయమాకండి పెట్టమాకండి ఎందుకంటే ఇది వాలటిలిటీ అసెట్ క్లాస్ హెల్త్ సర్జరీ కోసం పెట్టిన డబ్బు దీంట్లో పెట్టారనుకోండి మార్కెట్ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది అనుకోండి ఈజీగా స్టక్ అయిపోతారు పిల్లలు స్కూల్ ఫీజుల మీద ఎక్స్పెరిమెంట్ అసలు అలాంటి ఎక్స్పెరిమెంట్ చేయకూడదు అంటే ఇది లాంగ్ టర్మ్ ఈక్విటీకి వచ్చామంటే ఈ డబ్బు నాకు అవసరం లేదు ఒక 5 ఇయర్స్ తర్వాత ఒక 15-20 ఇయర్స్ తర్వాత పిల్లల పెళ్లికి అట్లా గోల్ ఓరియంటెడ్ 15 ఇయర్స్ తర్వాత పిల్లల పై చదువులకి అవును ఇట్లా అనమాట అండ్ ఐదోది ఏంటంటే దీని అసలు ఎప్పుడు నేను అమ్మాలి ఎప్పుడు కొనాలి ఓకే ఎంత వస్తే నేను అమ్ముదాం అనుకున్నాను మనం ఎంత మంచి మ్యూచువల్ ఫండ్ అయినా సరే ఇన్ టైంలో మనం బుక్ చేసుకోలేదు అనుకోండి రేట్ ఆఫ్ రిటర్న్ తగ్గిపోద్ది ఆటోమేటిక్గా సపోజ్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి అనుకోండి
అవి సిఏజీఆర్ ఒక 25-30 వచ్చినప్పుడు నువ్వు బుక్ చేసుకోలేదు అనుకోండి, మళ్ళీ మార్కెట్ వాళ్ళకి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాయి. ఈక్విటీ మార్కెట్లో ఏంటంటే 20% నిఫ్టీ పట్టడం అనేది ఎవరి ఎవరి మామూలు విషయం అది, అండ్ 10 ఏళ్ళకు ఒకసారి 60% పట్టడం అనేది మామూలు విషయం. మనం అంతే కలకొండ కూర్చున్నాం అనుకోండి, అది పడ్డప్పుడు ఎక్కువ లాస్ అవుతూ ఉంటాం కాబట్టి అప్పుడప్పుడు కొంత ప్రాఫిట్ బుక్ చేస్తూ ఉన్నాం అనుకోండి, అప్పుడేంటంటే ఆ డబ్బుని తీసుకుని వేరే అసెట్ క్లాస్లో పెట్టుకోవచ్చు. ఓకే, స్టాక్ మార్కెట్ ట్రేడర్స్ ఏం చేస్తారంటే రెసిస్టెన్స్ దగ్గర రాగానే దాన్ని నమ్మేస్తుంటారు, మళ్ళీ సపోర్ట్ దగ్గర రాగానే రీఎంట్రీ చేస్తూ ఉంటారు అనమాట. అట్లా ట్రేడింగ్లో వాళ్ళు ఏంటంటే పొజిషన్ ట్రేడింగ్ చేసుకుంటూ పోతుంటారు. ఈవెన్ మ్యూచువల్ ఫండ్లో కూడా బై అండ్ టార్గెట్ లాగా చేయకుండా, ఓకే, దాన్ని కనుక ఇయర్లీ ఒకసారి రెన్యువల్ రివ్యూ చేసుకుంటూ పర్ఫార్మెన్స్ బాగుంటేనే కంటిన్యూ చేసుకుంటూ, పర్ఫార్మెన్స్ లేనప్పుడు దాన్ని పాస్ చేసి మళ్ళీ మంచి పర్ఫార్మెన్స్ ఉందంటే జంప్ చేయాలి. అంతేగాని బై అండ్ టార్గెట్ ఒకసారి చేసి నేను జీతకాలు నేను నిద్రపోతానంటే కుదరదు. అలాంటి అసెట్లు ఇవి ఉండకూడదు. యూ హ్యావ్ టు మేనేజ్ అనమాట. రివ్యూ చేయటం, మంచి అసెట్ క్లాస్ని అలకట్ ఎక్కువ చేయడం అనేది మ్యాండేటరీ అనమాట. కాబట్టి ఏదైనా తేడా చూస్తే ఎప్పుడు అమ్మాలి, మంచిగుంటే ఎప్పుడు నేను క్లోజ్ చేసుకోవాలి, క్లారిటీ ఉండాలి. మ్యూచువల్ ఫండ్స్ అయితే ఎప్పుడైనా 30 CAGR వచ్చినప్పుడు కొన్ని యూనిట్లు బుక్ చేసుకుంటే బెటర్ అంట నేను, ఎందుకంటే మంచి టైం బయటపడ్డాను కదా ఇంకా 30% అంటే ఎక్కువ యూనిట్ల మీద. అందుకని అప్పుడప్పుడు మార్కెట్ మంచి బుల్ మార్కెట్లో ఉన్నప్పుడు కొన్ని బుక్ చేసుకోవటం ద్వారా మళ్ళీ పడ్డప్పుడు వాటిని అలకట్ చేసుకోవచ్చు మార్కెట్లో. అందుకని ఎప్పుడు అమ్మాలి, ఎప్పుడు తగ్గాలని క్లారిటీ ఉండాలి. నెక్స్ట్ వన్, నేను దేనికోసం ఇన్వెస్ట్ చేస్తాను దీంట్లో క్లారిటీ ఉండాలి. మన గోల్ ఏంటంటే క్లారిటీ ఫస్ట్ ఉండాలి. అసలు కంపెనీలో ఏం చూసి నేను ఇన్వెస్ట్ చేస్తున్నావు అంటే సెక్టార్ చూస్తున్నావా, మేనేజ్మెంట్ చూస్తున్నావా, ప్రొడక్ట్ చూస్తున్నావా, ఏం చూసి నువ్వు మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నావు క్లారిటీ ఉండాలి. మేనేజ్మెంట్ మీద నీకు నమ్మకం ఉందనుకుని మనం ఎంటర్ అవ్వచ్చు, మేనేజ్మెంట్ నమ్మకం లేదనుకోండి మనం దూరంగా ఉండొచ్చు. రీసెంట్గా బ్రైట్కామ్ గ్రూపు, ఓకే, ఫ్రాడ్ జరిగి 4 సంవత్సరాల తర్వాత సేవీ చెప్తుంది ఈరోజు దాంట్లో ఫ్రాడ్ జరిగింది. 2019లో ఫ్రాడ్ జరిగింది, వాళ్ళ అకౌంట్స్లో 1000 కోట్లు ప్రాఫిట్ వచ్చినట్టు చూపించారు, లేని ప్రాఫిట్లు అని చెప్పారు. సెబీకే 4 సంవత్సరాలు పట్టిందంటే బ్యాలెన్స్ షీట్ అనాలిసిస్ చేసి చెప్పడం కోసం. ఇక స్టాక్ మార్కెట్లో దేనికి సేఫ్టీ ఉంటుందండి, 4 ఇయర్స్ పెట్టింది కదా అవసరం చేయడానికి. బ్యాలెన్స్ షీట్లో ఎక్కడ మరకనే దొరకదు, అన్ని చోట్ల సేల్స్ పెరుగుతున్నాయి, ప్రాఫిట్లు వస్తున్నట్టు చెబుతా ఉన్నాడు మొత్తం. గత 10 ఇయర్స్ నుంచి చూస్తే వాళ్ళకి ఎవరికి డౌట్ రాదు దాంట్లో ఇందులో ఫ్రాడ్ జరుగుతున్న విషయం. బట్ ఫ్రాడ్ జరిగిన 4 సంవత్సరాల క్రితం దాని కంప్లైంట్ వచ్చినాయి సేబీకి, అది 1 వీక్ బ్యాక్ అనౌన్స్ చేసింది. అంటే ఏంటి, 4 సంవత్సరాలు డామేజ్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టాక్ 180 దగ్గర నుంచి 9 రూపాయలకి వచ్చింది. రిటైల్ ఇన్వెస్టర్ బస్ ఏంటి అలాంటట్లు ఇరకపోతే. అందుకని ఏం చూసి మార్కెట్లోకి ఎంటర్ అవుతుంది క్లారిటీ ఉండాలి. ప్రొడక్టా లేకపోతే ఇదే అనేది ఎంతకంత టెక్నికల్ చూడండి, ఇంటర్లో బయటపోవచ్చు అనమాట. స్టక్ అవుట్ మామూలు ఎవరైనా రావచ్చు, బట్ ఇంటర్లో బయటపడటం చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాగే డైవర్సిఫై చేసినా లేదా, అచ్చం ఈక్విటీలో కాకుండా మిగతా అసెట్ క్లాస్, రియల్ ఎస్టేట్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, డెట్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక దాంట్లో కూర్చోకుండా మిగతా అన్ని అసెట్ క్లాస్కి డైవర్సిఫై చేసామనుకోండి రిస్క్ మినిమైజ్ అవుతుంది అనమాట. అందుకని డైవర్సిఫై చేసేవా లేదని చూసుకోవాలి. తర్వాత అసలు ఈ అసెట్ని మేనేజ్ చేసే అంత కెపాసిటీ నాకు ఉందా లేదా, నాలెడ్జ్ లేకుండా చాలా కష్టం. సి బేసికల్గా ఎంత చిన్నోళ్ళకైనా సరే, పీటర్ నుంచి ఎప్పుడో చెప్పాడు ఆయన బుక్స్లో, సామాన్యులు కూడా ఫండ్ మేనేజర్ని బీట్ చేయొచ్చు. సామాన్యులు కూడా వాళ్ళకి ఏ ఇయర్లో ఎక్స్పీరియన్స్ ఉందో ఆ ఇయర్లో ఇన్వెస్ట్ చేసుకోండి. సపోజ్ నేను మైనింగ్లో ఎంప్లాయ్ అనుకోండి, మైనింగ్లో మైనింగ్ ఇండస్ట్రీ ఎలా వర్క్ చేస్తుందో నాకు తెలుసు. అందుకని మైనింగ్ ఇండస్ట్రీ ఎప్పుడైతే మెటీరియల్ కాస్ట్ బాగా పెరుగుంటుందో ఆ టైంలో నేను ఇన్వెస్ట్ చేశాను అనుకోండి, వాటికి ఎక్కువ లాభాలు వస్తాయి కంపెనీలకు ఆ టైంలో. అలాగే ఒక అగ్రికల్చర్ అనుకోండి, ఈ సంవత్సరం పంటలు బాగా పండుతాయి అనిపించింది అనుకోండి, వాళ్ళు చూసుకోవచ్చు మిర్చి రేట్లు బాగా పీక్ లెవెల్ ఎప్పుడు ఉంటే తక్కువ ఉంటే వాళ్ళకి బాగా తెలుస్తుంది. అట్లా ఆ రేట్లు కనుక ఎప్పుడు ఎక్కడ ఉంటే వాళ్ళకి ఐడియా ఉంటుంది కాబట్టి ఆ ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళకి, వాళ్ళ ఇండస్ట్రీలో వాళ్ళు ఇన్వెస్ట్ చేశారనుకోండి వాళ్ళు ఫండమెంటల్ బీట్ చేస్తారు ఆ యొక్క ఇండస్ట్రీలో. అందుకని ఐటీ ఎంప్లాయీకి ఐటీ ఇండస్ట్రీ ఎలా ఉండబోతుందో కథకొత్త ఐడియా ఉంటుంది, ఎందుకంటే వేరే ఇండస్ట్రీ గురించి ఐడియా లేకపోవచ్చు. బట్ ఆ ఇయర్లో ఈజీగా ఫండ్ మేనేజర్ని బీట్ చేస్తారు. అట్లా ఈవెన్ కామన్ ఇన్వెస్టర్స్ కూడా ప్రొఫెషనల్ మేనేజ్కుండేంత ఐర్ అంత ఉంటుంది అనమాట. అందుకని మీరు ఏదైనా అసెట్ క్లాస్ మెయింటైన్ చేస్తున్నప్పుడు ఈ అసెట్ క్లాస్ నేను మేనేజ్ చేసేంత ఇంటెలిజెంట్ లేదా ఎడ్యుకేషన్ నాకు ఉందా లేదా అవి మనం చెక్ చేసుకోవాలి. అంటే దాంతోపాటు నా ఒక్కడిని మేనేజ్ చేసుకోవచ్చా లేదా ప్రొఫెషనల్ హెల్ప్ కావాలా, ఓకే, ఎందుకంటే అన్నిటిని మనం అన్ని మేనేజ్ చేయలేము అన్ని అసెట్ క్లాసులని. ఓకే, ప్రొఫెషనల్ హెల్ప్ అవసరం అయితే మనం దాంట్లో కూడా తీసుకోవచ్చు అనమాట. అట్లా మనం ఏదైనా అసెట్ క్లాసులో పెట్టేటప్పుడు గోల్స్ ఇంపార్టెంటు, టార్గెట్స్ ఇంపార్టెంటు, టైం ఫ్రేమ్ ఇంపార్టెంటు, అండ్ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి ఈ కంపెనీ అనేది ఇంపార్టెంట్, ఎప్పుడు బయటికి పోవాలనేది ఇంపార్టెంట్, డైవర్సిఫై చేసేవాళ్ళు లేదా ఆన్సర్ ఇంపార్టెంట్, దీన్ని మెయింటైన్ చేసి మేనేజ్ చేసే అంత ఇంటెలిజెన్స్ నాలెడ్జ్ నాకు ఉందా లేదా ఇంపార్టెంట్, లేదా ప్రొఫెషనల్స్ హెల్ప్ తీసుకోవాలా లేదని ఇంపార్టెంట్, వీటన్నిటి కనుక మనం ఆన్సర్ ఇచ్చామనుకోండి అది రాంగ్ అయినా సరే మేనేజ్ చేసుకోవచ్చు అనమాట మనం. ఓకే, అన్నిటికన్నా బెటర్ ఏంటంటే డైవర్సిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. బట్ అన్ఫార్చునేట్లీ ఎక్కువ మంది ఏంటంటే టెంపరీగా వస్తారు, 1 or 2 మంత్స్లో మార్కెట్ మూవ్ అయితేనే డబ్బులు సంపాదించి, లేదంటే లాస్లో బుక్ చేసుకుంటూ పోతారు. వీళ్ళ దగ్గర 1 లక్ష ఉంది అనుకోండి,
ఒక 30-40 స్టాప్ లాస్ దగ్గర అయితే ఆ లక్ష రూపాయలు వెళ్ళిపోతాయి. అండ్ మళ్ళీ వెళ్ళిపోతారు, ఇంకెప్పుడో మళ్ళీ 25 తర్వాత మళ్ళీ వస్తారు. అట్లా ర్యాండమ్గా వస్తాం తప్ప కన్సిస్టెన్సీగా మనీ మేక్ చేయాలనే థాట్ వీళ్ళకు ఉండదు. అన్ఫార్చునేట్ ఇండియాలో ఈక్విటీ కల్చర్ చాలా తక్కువ వేరే కంట్రీతో పోల్చుకుంటే. ఇండియాలో హార్డ్లీ 3% పాపులేషన్ ఉన్నారు స్టాక్ మార్కెట్లో, ఆ కల్చర్ తక్కువ. ఇప్పుడు కొంచెం అవేర్నెస్ పెరుగుతుంది కానీ మామూలుగా అయితే ఇదే. సో బట్ ఇప్పుడు వచ్చి ఇంటెలిజెన్స్ చాలా బెస్ట్, ఎందుకంటే ఒక మ్యూచువల్ ఫండ్లో ఇప్పుడు రీసెంట్గా 14,000 కోట్లు పంప్ చేశారు 1 మంత్లో నెసెప్ రూట్లో. అది రావటమే తప్ప పోయిటే ఉండదు, రానురాను పెరుగుతుంది తప్ప తగ్గడానికి లేదు. మొన్న జనవరిలో 100,000 కోట్ల రికార్డ్ అన్నారు, మార్చికి వచ్చేలోపు ఇంకా రికార్డ్ ఇంకా ముందుకెళ్తుంది, ఇంకా ముందుకెళ్తూనే ఉంది. అంటే ఒక ఒక వరదలాగా వస్తున్నారు రిటైలర్స్. సో ఇది ఎడ్యుకేటెడ్ ఇండియా, ఇది డిజిటల్ ఇండియా. ఖచ్చితంగా ముందు ముందు రోజుల్లో అవేర్నెస్ పెరిగిద్ది లూజ్ అయ్యి లాస్ అయ్యే వాళ్ళ రిటైలర్స్ ఉండరు ముందు ముందు రోజుల్లో, వాళ్ళు కూడా ఈక్వలెంట్ ఆఫ్ ది మనీ సంపాదిస్తారు ప్రొఫెషనల్ లాగానే. కాబట్టి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఈ తనకి క్వశ్చన్స్ కనుక మనం ఆన్సర్ ఇవ్వగలిగితే మనం సేఫ్ చేయడానికి ఇన్వెస్ట్ చేస్తున్నట్టు లెక్క అనమాట. అందుకని ఇన్వెస్ట్మెంట్ చేసే ముందే వీటికి ఆన్సర్ ఇవ్వడం దారిందంటే మనకు అంతవరకు సేఫ్టీ ఉండొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సుందరనాథ్ గారు. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎటువంటి విషయాల పట్ల మనల్ని మనం ప్రశ్నించుకోవాలి అనే అంశం గురించి చాలా చక్కగా వివరించి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.